మహోత్తమమైన దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావం ఆయనకి ఆరోపిస్తున్నాను. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రతి వారికి కూడా నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామం పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు జకరియా గ్రంథము 13:6 మనము ధ్యానించుకుందాము. మొట్టమొదటిగా ప్రార్థించుకుందాము. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవా, నిన్న నేడు నిరంతరము సజీవుడైన దేవా, మీకే వందనాలు తండ్రి. గత వారం నుండి వారం వరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి మీ పాద సన్నిధిలో సత్యవాకులను మేము ధ్యానించబోతుండగా వాక్యం ద్వారా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, మీ ఆత్మతో నన్ను సంధించండి. వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీ ఆత్మతో సంధించి ఏ బిడ్డకి ఏ వాకు అవసరమో అటు వాకుతో మీరే మాట్లాడి మీ యొక్క దర్శన భాగ్యం ప్రతి బిడ్డలకు అనుగ్రహించి మా నోటి వాకులు మా యొక్క హృదయ ధ్యానములు ప్రభా తండ్రి మీకు అంగీకారంగా ఉండేలాగా ప్రభా తండ్రి మీరే మమ్మల్ని నడిపించి మహిమా ఘనత ప్రభావం పొందుకోమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. జకరియా గ్రంథము 13:6 మనం చూసినట్లయితే, నీ చేతులకు గాయము లేమని వారు అడుగగా, వాడు ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంటనే నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పాను. నీ చేతులకు గాయము లేమని వారు అడుగగా, ఆ చేతులు ఎవరి, ఆ గాయాలు ఎవరు చేశారు, అంతేకాకుండా ఆ గాయములు చేసిన వారిని దేవుడు ఎందుకు ప్రేమించిన వారు అంటున్నారు, వారు ఎవరు అనేది మనము ఈ వాక్యములు ఇన్ని ప్రశ్నలు మనకి వస్తూనే ఉంటాయి. కాబట్టి ఆ చేతులు ఎవరి అనేది మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 45:23 చూసినట్లయితే, నా చేతులు ఆకాశమును విశాలపరిచినని తండ్రి అయిన యెహోవా మరి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాము. అయితే యెషయా గ్రంథము 64:8 చూస్తే, యెహోవా నీవే మా తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము అని అక్కడ వాక్యము రాయబడి ఉన్నది. కాబట్టి ఆయనే మనకి తండ్రిగా ఉన్నాడు, సృష్టికర్త అయిన దేవుడు ఆయన స్వహస్తాలతో మనని మరి తీసుకొని సృష్టి అంతా జరిగించిన తర్వాత 6వ దినమున ఏలడానికి మరి ఒక నరుడు కావాలి అని చెప్పేసి ఆయన స్వరూపంలో ఆయన యొక్క ఊపిరిని అంటే ఆయన యొక్క రక్తాన్ని ప్రాణంగా ఊది ఆయన యొక్క 7 ఆత్మలను మానవునికి అనుగ్రహించి నరునిని జీవామాన్ని ఊదినప్పుడు జీవాత్మ అయినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ ఆయన స్వహస్తాలతో మన్నును తీసుకొని స్వహస్తాలతో ఆయన స్వరూపంలో చేశాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే అంతేకాకుండా అక్కడ వాడికి ఒక ఆజ్ఞ మాత్రమే ఇచ్చాడు, ఏంటంటే నీవు ఈ యొక్క ఏదైనా వనంలో ఉన్న పండుని తినవద్దు అని చెప్పినప్పుడు, ఆ మధ్యలో ఉన్నటువంటి వృక్ష పండుని తినవద్దు అని చెప్పినప్పుడు, ఏదైతే దేవుడు చేయొద్దన్నాడో, ఏ పండునైతే తినొద్దన్నాడో, ఆ పండునే తిని వారు ఆజ్ఞని అతిక్రమించారు కాబట్టి, పాపము చేశారు కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో నుంచి వారు దేవుని యొక్క మహిమ వస్త్రాలు పోగొట్టుకున్నారు కాబట్టి, అతి మహిమ వస్త్రాలు పోగొట్టుకున్న వారికి దేవుడు ఏం చేశాడంటే మరి చర్మపు చొక్కాయిలు చేయించారు. ఎప్పుడైతే నరుణ్ణి మరి మట్టి నుండి తీసి మరి ఒక జీవిగా జీవాత్మను వదినప్పుడు జీవాత్మ అయ్యారో అదే చేతులు దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాము. నువ్వు ఫలించి వృద్ధి పొంది మరి భూమిని నిండించమని ఏ విధంగా అయితే ఆశీర్వదించారో అదే చేతులు ఇప్పుడు ఏం చేస్తున్నాయి అంటే మరి వారు పోగొట్టుకున్నటువంటి మహిమ వస్త్రాలు పోగొట్టుకుని దిగంబరులుగా ఉన్నారు కాబట్టి వారికి చర్మపు చొక్కాయలను తొడిగించినట్లుగా మనం చూస్తున్నాము. అంతేకాకుండా వీరు ఎప్పుడైతే ఆజ్ఞని అతిక్రమించి దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారో పోగొట్టుకున్నప్పుడు వారు ఇప్పుడు పాపముతో నిండి ఉన్నారు. ఆజ్ఞ అతిక్రమం వల్ల పాపం వచ్చింది, పాపం వల్ల మరణం వచ్చింది. కాబట్టి వీరు ఏదైనా వనములో దేవుని సన్నిధిలో ఉండడానికి అర్హతని కోల్పోయారు. అందుకనే తండ్రి అయిన యెహోవా ఏం చేశాడంటే ఏదైనా వనము నుంచి అదే చేతులతో చేసినటువంటి ఆ చేతులే వారిని బయటికి నెట్టివేయటం జరిగింది. అంటే వారికి పరిశుద్ధ స్థలమైనటువంటి దేవుని సన్నిధి అయినటువంటి ఏదైనా వనం అంటే పరలోకంలో ఇంక వారు ఉండ తగిన వారు కాదు కాబట్టి వారిని ఆ ఏదైనా వనము నుండి బయటకు నెట్టివేయడం జరిగింది ఆ చేతులే. అదేవిధంగా ఆ చేతులే ఏం చేశాయంటే మరి వారు మళ్ళీ తిరిగి మరి వారు జీవఫల వృక్షాన్ని తింటే పాపంతో పాపజీవిగా కలకాలము బ్రతికి ఉంటారని తెలిసి దేవుడు ఏం చేశాడంటే ఆ జీవవృక్షాలకి ఖడ్గమ్ము జ్వాల పెట్టినట్లు మనం చూస్తున్నాము.
ఖడ్గము అంటే వాక్యము, జ్వాల అంటే పరిశుద్ధాత్మ. ఇప్పుడు మనము ఏదైనా మనములో ప్రవేశించాలి అని అంటే వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకొని అపవాదిని ఎదిరించగలగాలి. ఆ వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకొని అపవాదిని ఎదిరించగలగాలంటే మనం పరిశుద్ధ ఆత్మను పొందుకోవాలి, దేవుని ఆత్మను పొందుకోవాలి. కాబట్టి ఈ రెండు మనం కలిగి ఉన్నప్పుడే మళ్ళీ తిరిగి ఏదైనా మనములోకి ప్రవేశిస్తాము. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ యెషయా గ్రంథము 65:2 చూసినట్లయితే లోబడనల్లని ప్రజల వైపు దినమెల్లా చేతులు చాపుతున్నాను అంటున్నాడు. దేవుడు ఎన్ని మార్లు ప్రేమ చూపించి కరుణ వాత్సల్యాన్ని చూపించి మానవుల మీద ఎంత చేస్తున్నా కూడా మానవులు కష్టపడుతోని దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగం మరి కష్టంలో ఉండి బానిసత్వంలో ఉండి మూలుగులు మూలిగినప్పుడు దేవుడు ఏం చేశాడంటే పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి మోషేని ఏర్పరిచి వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి విడిపించిన గొప్ప దేవుడు. మరి అన్ని చేస్తున్నా కూడా మరి దేవుణ్ణి విసర్జించి దేవుడు ఆశ్చర్యకారులు అద్భుత కార్యాలు మన పట్ల చేస్తున్నా కూడా మనము దేవుణ్ణి విసర్జించి లోకం వైపు, లోకాశల వైపు, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాల వైపు లాగబడుచున్నాము. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ లోబడనోళ్ళని ప్రజల వైపు దినమెల్లా చేతులు చాపుతున్నాను. లోబడటల్లా దేవుని ఆజ్ఞానుసారంగా నడవమంటే నడవలేకపోతున్నారు. దేవుని చిత్తాన్ని ఎరగట మనం దేవుని నుంచి సమస్తాన్ని పొందుకుంటున్నాం. ఈరోజు ఆయుష్ పొందుకున్నామంటే, ఆరోగ్యాన్ని పొందుకున్నామంటే, ఈరోజు అందరం కూడా ఆహారాన్ని భుజించగలుగుతాం. ఆఫ్రికా ఖండాల్లో ఎంతోమంది మరి ఆహారం లేక ఇసుక తింటున్నారు. మనం తినడానికి మనకి ఆహారం ఉన్నది, ఇప్పుడు వారికి ఆహారము దొరకక వారికి వారు ఇసుకని ఆహారంగా భుజిస్తున్నారు. పిల్లలందరూ కూడా ఎంతో రోగముతోటి వారు చనిపోతున్నారు చిన్న వయసులోనే. కాబట్టి దేవుడు మనకి ఆహారాన్ని ఇచ్చాడు, ఇన్ని సమస్తాన్ని ఋతువుల్ని ఇచ్చాడు, ఎన్నో మనకి కావలసిన ఫెసిలిటీస్ అన్నీ కూడా మనం ఈరోజు పొందుతున్నాము దేవుని నుంచి వచ్చిన సృష్టి నుంచి. మరి అన్ని పొందుతూ కూడా దేవుని చెప్పిన మాటల ప్రకారం దేవుని చిత్తానుసారంగా వాక్యాన్ని చదవండి. మీరు మరి దివారాత్రులు ధర్మశాస్త్రము ధ్యానించువారు నీటి కాలవల ఎర్రన నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. అంతేకాక వారు చేయనదంతా సఫలమగును. మీ పనులు ఎందుకు సఫలమవ్వటలేదంటే వాక్యాన్ని ధ్యానించట్లేదు, వాక్యాన్ని పఠించట్లేదు, వాక్యాన్ని గాయకొనడం లేదు. వాక్యమే దేవుడై ఉండగా దేవుడు చెప్పిన మాటలు వినడం లేదు. అందుకనే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే లోబడనలేని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాచి ఉంచాను అంటున్నాడు. దేవుడు మన ఎడల చేస్తున్న ప్రతి మేలుని, ఆశ్చర్యకారాన్ని, అద్భుత కార్యాన్ని ఎంతమంది మనము అనేకుల ముందు మనం చెప్పగలుగుతున్నాము, ఎంతమంది మరి దేవుని నుండి ఎన్నో మేలులు ఆశ్చర్యకారాలు పొందుకుంటున్నారు. ఆ పూర్వకాలం మన పితరులు ఎక్కడున్నారు, పూరిళ్లలో ఉన్నారు. మన పితరులు ఎక్కడున్నారు, దారులు లేవు, సరైనటువంటి దారులు లేవు. వారు తిని తినక బిడ్డల్ని చదివించలేక ఎన్నో మైళ్ళు వెళ్ళి చదువుకొని మరి ఎంతోమంది ఈరోజు ఐఏఎస్ ఆఫీసులు, ఐపీఎస్ ఆఫీసులు అయినటువంటి రోజులు. అలాంటి రోజుల్లో నుంచి ఈరోజు ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు ప్రతి వారికి వెహికల్ లేనటువంటి వారు ఎవరు లేరు. ఆ కాలంలో సైకిల్ ఉంటేనే గొప్ప. ఈరోజు ఎన్నో ప్రొవైడ్ చేశాడు దేవుడు, ఎన్నో ఇచ్చాడు, ఎన్నో మనకి ఆధిక్యతలు ఇచ్చాడు, ఎన్నో మేలులు చేశాడు, ఎంతో కృప చూపించాడు. అయినప్పటికీ మానవులు వినలొనలేని ప్రజలైపోయారు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎవరైనా పక్కన వాళ్ళు ఏదైనా ఇస్తే వెంటనే థ్యాంక్స్ చెప్తాం. కానీ దేవునికి ఇక దేవా నువ్వు ఈరోజు నన్ను బ్రతికించావు, ఈరోజు నాకు నేను చూడగలిగానంటే కేవలం నీ ఉచిత కృప నాయన అని వేకువని లేచి దేవుని సన్నిధిలో ఎంతమంది కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు అనేది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రతి ఒక్కటి మనకి దేవుడు అనుగ్రహిస్తున్నాడు, అన్ని దేవుని నుండి పొందుతున్నాము. ఏదైనా ఒక్కడు జరగకపోతే ఏం చేస్తున్నాడు దేవుడు అని నేను దేవుణ్ణి నేను ఫాలో అవ్వాలి, ఏం చేస్తున్నాడని దేవుడికి నేను నమస్కారం చేయాలి, ఏం చేస్తున్నాడని దేవుడికి నేను ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థనలు ఎన్ని చేసినా నాకు సమాధానం రావటం లేదు ఏంటి అని మనము దేవుణ్ణి నిందిస్తున్నాము. కానీ అది జరగకపోవడానికి నీలో ఏమి లోపం ఉన్నదని, నీ లోపాన్ని నువ్వు ఎరిగి దాన్ని సరిచేసుకోలేని పరిస్థితుల్లో మనమున్నాము. అందుకనే లోబడనల్లని ప్రజల వైపు దినవెల్లా నా చేతులు చాచించాను అంటున్నాడు. అంతేకాకుండా యెషయా గ్రంథం 49:16 ఏమంటున్నాడంటే నేను నిన్ను అరచేతుల మీద చెక్కుకున్నానంటున్నాడు. కాబట్టి మనల్ని అరచేతుల మీద చెక్కున్న ప్రణము మనల్ని ఆయన కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. కానీ ఆయన మనల్ని అరచేతులు చెక్కుని ఎలా చూస్తున్నాడంటే ప్రతి క్షణము నా బిడ్డ ఏ బాధలో ఉన్నారో, ఏ వేదనలో ఉన్నారో, ఏ దుఃఖంలో ఉన్నారో,
మరి ఎలాంటి శ్రమల్లో ఉన్నారో ఆ బిడ్డల్ని నోరు తెరిచి తండ్రి నాయన నాకున్నటువంటి నా తప్పులన్నీ తీసివేసి నన్ను క్షమించి నా నోటి మాట వల్ల తలంపు వల్ల క్రియల వల్ల నేను ఏదైనా మీ చిత్తానికి వ్యతిరేకంగా చేస్తే దయతోటి నన్ను క్షమించి దేవా తండ్రి మీ కరుణ చూపించి నా యొక్క పరిస్థితుల్ని అర్థం చేసుకొని నన్ను జ్ఞాపకం చేసుకో దేవా అని ఆయన పాదాల దగ్గరికి వచ్చి కన్నీటితో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన తప్పక సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు. అందుకనే మన తప్పులన్నిటిని కూడా ఆయన క్షమించి రక్షించగలిగినటువంటి దేవుడు. అందుకనే ఆయన ఏం చేశాడంటే మనం చూస్తున్న పరమగీతాలు 8వ అధ్యాయంలో 6వ వచనంలో చూసినట్లయితే ఆయన ఎలా మనల్ని చూస్తున్నాడంటే అది చేతి మీద చెక్కుకోవటమే కాకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే మరి అతని ఎడమ చేయి నా తల క్రిందనున్నది. మన చిన్న బిడ్డలు ఎత్తుకునేటప్పుడు ఏం చేస్తాము, ఇలాగ ఎడం చేయి ఇలా మడిచి తల ఎక్కడ వంగిపోతుందో తల ఎక్కడ జారిపోతుందో బిడ్డలు తల నిలుపుకోలేరు కాబట్టి ఆ తల ఏమైపోతుందో ఆ మెడ నరాలు ఏమైపోతాయి అని ఎడం చేతి మీద తల పెట్టుకొని కుడి చేతితోటి కప్పి బిడ్డల్ని పడిపోకుండా జాగ్రత్త పడతాం. అదే విధంగా తండ్రి మనల్ని ఆ విధంగా కాపాడుతున్నాడు. నువ్వు ఎలాంటి వారివైన దేవుడిని ఎరిగిన బిడ్డవైనా ఎరగిన బిడ్డవైనా నీవు క్రైస్తవుడైనా క్రైస్తవేతరురాలైనా క్రైస్తవేతరుడువైనా కూడా దేవుడు నీ ఎడల అంత గొప్ప ప్రేమతో అగాపే ప్రేమతోటి, అంటే అగాపే ప్రేమ అంటే మనం ఏదైనా ఎవరినైనా ప్రేమిస్తున్నామంటే వారి నుంచి ఏదైనా ఆశించి ప్రేమిస్తాం, కానీ దేవుడు మన నుండి ఏది ఆశించకుండా ప్రేమించే ప్రేమనే అగాపే ప్రేమ అంటారు. అట్టి ప్రేమతోటి దేవుడు తల్లి ఏ విధంగా అయితే తన బిడ్డని తల ఎడమ చేతి మీద వేసుకొని కుడి చేతితోటి ఆ బిడ్డని కప్పిందో అదేవిధంగా దేవుడు మనల్ని అంత భద్రంగా కాపాడి రక్షిస్తున్న గొప్ప దేవుడు. అందుకే ఈరోజు ఎంత కరోనాలు వచ్చి ఎంతోమంది మరి ఎంతోమంది కరోనాలు వచ్చి మరణించినా కూడా ప్రపంచంలో ఈరోజు నువ్వు సజీవుడిగా సజీవురాలిగా ఉన్నావంటే కేవలం దేవుని యొక్క ఉచిత కృప. అందును బట్టి మనము ఆయనకి ప్రతి క్షణము ప్రతి నిమిషము కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారమై ఉన్నాము. అంతేకాకుండా మరి నీ ప్రియుని విమోచింపబడినట్టు నీ కుడి చేత నన్ను రక్షించుము. ఆయన కుడి చేయి దక్షిణ హస్తాన్ని చాచి మనల్ని రక్షించాలి కాబట్టి రక్షించబడాలి అని ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి. ఈ లోకం అశాశ్వతమైనది, ఈ లోకంలో మనం యాత్రికులము, ఏదో ఒక రోజు ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాలి, లోక భోగాలను విడిచిపెట్టాలి. ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించుకున్నా ఆ సంపద అంతా ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాము. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో అడగవలసినటువంటి గొప్ప ప్రార్థన ఏంటంటే దేవాని కుడి చేత్తో నన్ను రక్షించు అని. ఆ చెయ్యి ఏం చేసిందంటే మనల్ందరినీ రక్షించి మనల్ని పాపం చేయకుండా మన పాపాలు ఏ మోతాదులో పాపాలు చేస్తున్నామని తెలియపరచడానికి 10 ఆజ్ఞలు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం మోషే. మరి సినాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు ఇచ్చి ధర్మశాస్త్రాన్ని మరి బోధించాడు. ఈ విధంగా నువ్వు ఇశ్రాయేలు జనాంగం అంటే మనకి మనందరికీ సర్వ మానవాళికి ఈ యొక్క మార్గంలో నడవడానికి 10 ఆజ్ఞలు ఇవ్వబడినాయి. అదేవిధంగా మరి ఇది మనం చూసినట్లయితే మరి బెల్షాజర్ అనేటువంటి వ్యక్తి మరి అదే చెయ్యి దేవుని యొక్క మరి పరిశుద్ధ దేవాలయంలో ఉన్నటువంటి ఉపకరణాలు తీసుకొని వచ్చి ఆ ఉపకరణలో ద్రాక్షారసం పోసుకొని దేవతలను స్తుతిస్తూ ఆయన పనివారు అందరు కూడా స్తుతిస్తూ ఆయన ఉపపత్రులు అందరూ ఆ దేవతలను స్తుతిస్తూ దేవుని పాత్రలో పోసుకొని తాగుతున్నప్పుడు గోడ మీద ఆ చెయ్యి రాసి అతనికి మరణ శాసనాన్ని రాసినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి దేవుడు వాక్యము రెండంచెలు గల ఖడ్గము, వాక్యం అంటే దేవుడై ఉన్నాడు. రెండంచెలు కలిగిన ఖడ్గం అంటే ఒకవైపు కరుణ వాత్సల్యము ప్రేమ కనికరము ఒకవైపు మరొక వైపు తీర్పు. కాబట్టి ఖడ్గానికి రెండంచులు ఉన్నాయి, ఈ వాక్యానికి రెండంచులు ఉన్నాయి. అందుకనే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ వేలుతోటి గోడ మీద రాసినట్లుగా చూస్తున్న 10 ఆజ్ఞలు రాసినటువంటి ఆ వ్రేలు 10 ఆజ్ఞలు రాసి ఇచ్చాడు మోషేకి. అదే వ్రేలు ఏం చేస్తుందంటే దేవుని యొక్క పవిత్రతని పరిశుద్ధతని అవమానపరుస్తున్నప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఆ వేలు గోడ మీద అతనికి మరణ శాసనాన్ని బెల్షాజర్ అనేటువంటి రాజుకి మరణ శాసనాన్ని రాసినట్లుగా చూస్తున్నాము. అదేవిధంగా మరి ఒక ఆ వేలే ఏం చేసిందంటే పాపముతో పట్టబడి వ్యభిచారంతో పట్టబడినటువంటి స్త్రీని అందరు రాళ్లతో ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపాలి కదా, నువ్వేమీ ఆమెకి న్యాయం చెప్తావని అక్కడ ఉన్న వారు అందరు యేసుప్రభులు వారిని అడిగినప్పుడు యేసుప్రభులు వారు నేల మీద ఆ వ్రేలితో రాస్తున్నప్పుడు వారి తప్పులన్నీ తెలుసుకొని ఎవరు కూడా ఒక రాయి వేసి ఆమెను కొట్టకుండా వెళ్ళిపోయినప్పుడు ఆమెతోటి నువ్వు అమ్మా ఎవరు రాయి తీసుకొచ్చి నేను కొట్టలేదంటే ఎవరు కొట్టలేదు ప్రభువా,
అని అన్నప్పుడు నేను కూడా నిన్ను రాయితో ఏ దేనితో కొట్ట నిన్ను నీ పాపములు క్షమించబడ్డి మరెన్నటికీ కూడా నీ పాపాలు చేయొద్దు అని ఒక పాపిని రక్షించినటువంటి ఆయన చెయ్యి ఆయన హస్తము. అంతేకాకుండా మనకి ఏదైనా వచ్చినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు కూడా మనం దేవుని ప్రార్థిస్తామని, గాయపరచబడిన హస్తము ద్వారా మమ్మలను ముట్టి స్వస్థపరచమని, ఆయన గాయములు తగలక ముందే, చేతికి తగలక ముందే ఆయన ఎంతోమందిని ఆయన సేవా పరిచర్యలో ఎంతోమంది గుడ్డివారిని కళ్ళును ముట్టి, చెవిటి వారి చెవులను ముట్టి స్వస్థపరిచారు. అంతేకాకుండా పేతురు అత్త జ్వరంతో ఉన్నప్పుడు ఆమెను ముట్టి స్వస్థపరిచారు. చనిపోయిన యాయిరు కుమార్తెని ముట్టి, చనిపోయిన ఆమెని లేవనెత్తిన దేవుడు అనేకమైన ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు ఈ లోకంలో చేసిన గొప్ప దేవుడు. ఇన్ని చేసి ఇన్ని ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు ఆయన చేస్తున్నప్పుడు చూసినటువంటి ప్రజలు అందరూ కూడా దేవుణ్ణి మరి ఆయన చేసిన పనులన్నిటిని బట్టి మరి అందరు ఆయన ప్రేమించడానికి బదులు కొంతమంది ఆయన ఎక్కడైతే ఎక్కువ మంది ప్రేమిస్తూ ఆయన ఫాలో అవుతున్నారో అక్కడ ఉన్నటువంటి సమాజపు పెద్దలు, పరిసయ్యులు, శాస్త్రులు వారందరూ కూడా ఏం చేశారంటే, ఈయన ఈ భూమి మీద ఉండడానికి వీలు లేదు, దేవుని నామాన్ని దూషిస్తున్నాడు కాబట్టి మరణశిక్ష పొందాలి అని చెప్పేసి మన పాపదోషములను బట్టి ఆయన హింసించబడ్డాడు. సర్వమానవాళి పాపములను పరిహరించడానికి ఆయన చేతులలో గాయములైన మేకులు కొట్టబడని ఆయన చేతుల్లో కాబట్టి ఆయన సిలువలో ప్రాణంగా పెట్టారు. దీనికన్నా ముందు యేసు ప్రభు వారిని సిలువ మరణానికి అప్పగించడానికి ముందు ఎక్కడైతే గెస్సమనే వనంలో ఉన్నప్పుడు అక్కడికి వచ్చినటువంటి సైనికులు దొమ్మిగా వచ్చారు, మారణాయుధాలు పట్టుకొని, ఏదంటే దివిటీలు పట్టుకొని, అంతేకాకుండా కత్తులు గుదియాలను పట్టుకొని వచ్చారు. వచ్చినప్పుడు అక్కడికి వచ్చినటువంటి సైనికులు ఆ విధంగా వచ్చేటప్పటికి అక్కడ ఉన్న శిష్యులు చూసి యేసు ప్రభు వారి మీద మరి ఇంత దొమ్మిగా ఎందుకు వచ్చారని పేతురు దుడుకు పేతురు ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి సైనికుడు ఇచ్చే కత్తి తీసుకొని అతని చెవుని నరికి వేశాడు. ఆ చెవు కింద పడిపోయింది. యేసు ప్రభు వారు చూశారు, చూసి అలా చేయకూడదని చెప్పి పేతురికి ఆ చెవుని తీసుకొని ఆ చెవుని ఆ యొక్క మల్కు అనే వ్యక్తికి ఆ చెవుని పెట్టి చేయిబెట్టి స్వస్థత చేసినట్లుగా మనం చూస్తున్నాము. ఈరోజు చూడండి, అలాంటి అదే పరిస్థితి ఈ కాలంలో జరిగితే మరి ఆ కాలంలో ఆ వైద్యులు కూడా అంత ఎక్కువ మంది లేరు, కానీ ఈ కాలంలో ఎంతోమంది వైద్యులు ఉన్నారు. చెవి ఎవరిదన్నా నరికి తెగి పడిపోయింది అనుకోండి, నరకబడి లేకుంటే ఏదైనా యాక్సిడెంట్లో చెవి తెగి కింద పడింది అనుకోండి, అప్పుడు వెంటనే దానికి ఎంతమంది డాక్టర్స్ దాని గురించి మరి చర్చిస్తారు, డిస్కస్ చేసుకుంటారు, దానికి చెవి కంటే ఈఎన్టి డాక్టర్ వస్తారు, మెడికో వస్తారు, అంతేకాకుండా మరి దానికి సంబంధించినటువంటి న్యూరాలజిస్ట్ వస్తారు, స్కిన్ స్పెషలిస్ట్ వస్తారు, మత్తిచ్చే డాక్టర్ వస్తారు, అదేవిధంగా ఒక డజన్ మంది డాక్టర్లు వస్తారు. అంతేకాకుండా దానికి సంబంధించి కూర్చొని వారంతా కూడా ఏం చేయాలి, దీన్ని ఈ చెవుని అతికిచ్చి దాన్ని మళ్ళీ సజీవంలాగా చేయాలంటే ఏం చేయాలి అనేటువంటిది అంతా కూడా చర్చించుకోవడానికి కనీసం కొన్ని గంటలు పడతాయి. కొన్ని గంటలు పట్టడమే కాకుండా దాన్ని అతికించడం వల్ల అది జీవంలోకి వస్తుందా రాదా అనేది కూడా వారికి అంతుబట్టని విషయము. కానీ అలాంటి పరిస్థితుల్ని సృష్టికర్త అయిన దేవుడు పడిపోయి కింద రాలిపోయిన చెవుని తీసుకొని ఎక్కడ నుండి నరకబడిందో ఆ తలభాగంలో ఉన్నటువంటి చెవు ఎక్కడున్నదో అదే చోట మళ్ళీ ఆ చెవుని పెట్టి మళ్ళీ అతికిచ్చి స్వస్థత చేశాడంటే ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన మనల్ని సృజించిన దేవుడు అని అక్కడే మనకి తెలుస్తున్నది. మనకి చాలామంది అంటారు కదా, ఆయన మరి దేవుడైతే ఆయన ఎందుకు రక్షించుకోలేకపోయాడు, సర్వమానవాళిని పాపాల నుంచి పరిహరించాలంటే రక్త ప్రోక్షణ అవశ్యమని అన్ని వేదాల్లో కూడా చెప్పబడుతుంది. కాబట్టి రక్తాన్ని ప్రోక్షిస్తే తప్ప పాప పరిహారము జరగదు ఈ భూమి మీద. పాపముతో నిండి ఉన్న మనము పవిత్రులుగా చేయబడాలంటే ఆయన ప్రశస్తమైన రక్తంలో కడగబడాలి. ఆయన ప్రశస్తమైన రక్తంలో కడగబడాలంటే ఒక అతను నన్ను అడిగాడు, ఎలా కడగబడాలమ్మా, రక్తం ఎక్కడ దొరుకుతుంది అని. రక్తము దొరకటం కాదు, రక్తంతో కడగబడటం అంటే దేవుని యందు విశ్వాసము కలిగి ఆయన సిలువ మరణ పునరుద్ధారాల్ని బట్టి ఆయన జీవము కలిగిన దేవుడు సృష్టికర్తని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన సర్వ మానవాళి పాపముల మిత్తము, మన పాపముల మిత్తము ఆయన సిలువలో ప్రాణం పెట్టి ఆయన మూడవ దినమున తిరిగి లేచి మృత్యుంజయుడిగా తిరిగి లేచి
అపవాది నుంచి మనల్ని విమోచించారు, పాపముల నుంచి విమోచించారు. అంతేకాకుండా పరలోక పరిశుద్ధ పట్టణానికి వెళ్ళడానికి మార్గాన్ని సుగమం చేసిన గొప్ప దేవుడని మనం గ్రహించి ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన రక్తంలో మనం కడగబడతాము. కాబట్టి ఆయన నిత్య జీవం నిత్య జీవం ఇచ్చేటువంటి దేవుడిని నేనే అని చెప్పినటువంటి వారు ఎవరు లేరు. ఆకాశం అందైన భూమి ఏందైన భూమి కింద నీళ్ళ ఏందైన ఎవరు లేరు. ఆయన పరిశుద్ధుడు, దేవుడు ఎప్పుడు కూడా పరిశుద్ధుడే, పరిశుద్ధుడిగానే ఉన్న వారే దేవుడు. ఆయన పరిశుద్ధుడు, నాలో నేను నీతిమంతుడు కాదని ఎవరన్నా రూపించగలరా అని దేవుడే ప్రశ్నించాడు. యేసుప్రభులు వారు ప్రశ్నించారు భూమి మీద. కాబట్టి అలాగ ప్రశ్నించినటువంటి వారు ఎవరైనా ఉన్నారా భూమి మీద చెప్పండి? ఎవరు లేరు. ఆయన నీతిమంతుడు, సర్వమానవాళి పాపములు ఆయన మీద వేసుకొని అనీతిమంతుడిగా తీర్చబడి ఆయన సిలువలో ప్రాణం పెట్టినట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి సర్వమానవాళిని పాపాల నుంచి విడుదల దాయిచేయడానికి ఆయన సిలువలో 5 గాయముల చేతుల్లో సీలలు మేకులు కొట్టబడినవి. ఆ మేకులు నీ నా పాపముల వల్ల, నీ నా పాపదోషముల వల్ల ఆ మేకులు కొట్టబడినవి. కాబట్టి ఆ చేతులు ఇప్పుడు చాచి ఉంచుతున్నాడు. దినమెల్లా చేతులు చాచి దేవుడు మన కొరకు ఉంచుతున్నాడు. ఇంకను నీ పాపాలు విడిచిపెట్టకుండా ప్రతిదినము నా చేతుల్లో మేకులు కొడతావా? నీ కొరకు నేను చేతులు చాచి ఉంచాను. నువ్వు శ్రమ పడుతున్న ప్రయాసపడి భారం పోయేవారులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. అలాంటి దేవుని చెందకొచ్చి నువ్వు కష్టాల్లో, బాధల్లో, వేదల్లో, దుఃఖంలో, శ్రమల్లో మరి నువ్వు కన్నీరు కారుస్తా, నాకు దిక్కు ఎవరు లేరు, నా అప్పులు ఎలా తీరతాయి, నా సమస్యలు ఎలా తీరతాయి, నా శరీరం ఉన్న ఈ బలహీనత ఎప్పటికి పోతుంది, లేకుంటే నా ఉద్యోగం ఎప్పటికి వస్తుంది, నా బిడ్డలు ఎప్పటికి పుడతారు, లేకుంటే నా వివాహం ఎప్పటికయ్యిద్ది, నా ఇళ్ళు ఎప్పుడు కొనుక్కోగలుగుతాను, ఇలాంటి అనేకమైన మానవుల సమస్యలను కూడా వాటితోటి తల్లడిల్లిపోతున్నారు. మానవులు వేదన పడుతున్నారు, దుఃఖంతో ఉన్నారు. వీటన్నిటి నుంచి నేను నీకు విడుదలిస్తాను. నువ్వు మొట్టమొదటి నా రాజ్యాన్ని, నా నీతిని వెతుకు. దినమెల్లా నీకు చేతులు, నీకోసం చేతులు చాచి ఉంచాను. అంతేకాకుండా నిన్ను నా అరిచేతిలో చెక్కుకొని ప్రతి క్షణము నువ్వు నన్ను ఏమడుగుతావో నీ వైపే నేను చూస్తున్నా. కన్నార్పకుండా, కునుకక, నిద్రపోక సియోను పర్వతం మీద నుంచి దేవుడు మన వైపు చూస్తున్నాడు. నీలో మార్పు వచ్చిద్దేమోనని దేవుడు నిన్ను ఒక్క నిమిషంలో మార్చగలడు. ఒక్క నిమిషంలో నిన్ను భూమి మీద నుంచి తుడిచివేయగలడు. కానీ నిన్ను తుడిచివేయటం లేదు, నిన్ను తనంతట తాను మార్చట్లేదు. నీ అంతట నువ్వే దేవుణ్ణి ఎరిగి, నీ అంతట నువ్వే మారాలి అని నీకోసం ఎదురు చూస్తున్న దేవుడు, నీకోసం పరలోక పట్టణంలో నీకు ఒక సింహాసనాన్ని సిద్ధపరిచినటువంటి దేవుడు. ఇది గొప్పవారికే కాదు, భేదవారికి అందరికీ కూడా దీనులను కనికరించే దేవుడు ఆయన. దీనుల కొరకు దీనులకే స్వార్థను ప్రకటించిన దేవుడు, భేదల్ని ఆయన శిష్యులుగా ఏర్పరచుకున్న దేవుడు. కాబట్టి గొప్పవారు, భేదవారని ఇక్కడ ఎవరు లేరు. సర్వమానవాళ్ళని దేవుడే సృష్టించాడు. కాబట్టి నువ్వు వేదన కన్నీటి బాష్ప బిందులు కారుస్తుంటే నిన్ను చూడలేడు దేవుడు. మనం ఏడుస్తుంటే ఆయన కూడా కన్నీరు కార్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. కాబట్టి మనము దేవుని యందు విశ్వాసం కలిగి ఆయన చేతులలో గాయములేంటి అని అడిగినప్పుడు, నా ప్రియుల వద్దకు వెళ్తే జరిగిన గాయాలు అంటున్నారు. కానీ సిలువలో అయినప్పుడు, మేకులు కొట్టినప్పుడు, పాదాల్లో మేకులు కొట్టినప్పుడు, శిరస్సు మీద ముండ్ల కిరీటం పెట్టినప్పుడు వారి వైపు చూసి మొట్టమొదటిగా తండ్రికి చేసిన ప్రార్థన, వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు గనుక వీరిని క్షమించు అని గొప్ప అగాపే ప్రేమతోటి మనల్ని క్షమించమని తండ్రిని మొరపెడుచున్నాడు దేవుడు. ఎంత గొప్ప ప్రేమ అండి. ఈరోజు ఒక మాట అంటే మనం పడలేము, ఒక మాట అంటే మనము వేదన దుఃఖము వారి మీద తిరిగి మాట అనే వరకు మనకి మనసు నెమ్మది ఉండదు. కానీ అంత శ్రమ పడతా, అంత రక్తసిక్తమైపోయి ధవళ వర్ణుడు, అందమైనటువంటి ధవళ వర్ణుడు అయినటువంటి దేవుడు, 10,000 మందిలో అందమైనటువంటి వాడు, 10,000 మందిలో కూడా చూడగలిగినటువంటి అపురూపమైన సౌందర్యము కలిగినటువంటి దేవుని ముఖం ఎలాగైపోయిందంటే రక్తవర్ణుడిగా మార్చబడి, నీ నా పాపదోషముల వల్ల ఆయన రక్తవర్ణుడిగా మార్చబడ్డాడు. అందరి మిత్రమే, మనము ఇప్పటికైనా మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుడు. హృదయం అనే తలుపు దగ్గర తట్టుచున్నాడు తన చేతితోటి. తట్టి, నా బిడలారా తెరవండి, మీ హృదయం అనే తలుపును తెరవండి, నేను మీ దగ్గరికి వచ్చి ఆశీర్వదిస్తాను, మీరు నాతో కూర్చొని భోజనం చేద్దరు కానీ అంటున్నాడు తండ్రి. కాబట్టి మనం సిద్ధపాటు కలిగి ఉన్నామా? ఇంకనో దేవుని ఈ భారాన్ని నువ్వే మోసుకొని ఈ వేదాలను ఎప్పటికి తొలగిపోవు అంటున్నావా? దేవుని అంత ఆవగించేంత విశ్వాసం ఉంటే నువ్వు ఈ కొండని కదిలి ఆ సముద్రంలో పడు అంటే పడుతుంది. కానీ మనకు అంత విశ్వాసం కూడా, అందుకని దేవుడు చిన్న పరిమాణం చెప్పెట్టాడు. అంత చిన్న పరిమాణ విశ్వాసం కూడా మనలో లేదు.
కాబట్టి మనం దేవుని యందు విశ్వాసము నిరీక్షణ కలిగి ఆయన చేతుల్లో మన పాప దోషముల వల్ల మేకులు కొట్టబడినని ప్రతి క్షణము మనం జ్ఞాపకం చేసుకొని ఆయన ఇచ్చినటువంటి ఈ లోకంలో ఆయన మనకు మన పాప భారాన్ని సిలువలో మోసి మనకి సేవా భారాన్ని ఇచ్చారు. ఆయన సేవాభారం అంటే మీరు అందరు కలిసి అందరు సువార్త పరిచర్య చేయమని కాదు. నువ్వు నీ ఎడల దేవుడు చేసిన ప్రతి మేలునకి ఇతరకి సాక్ష్యం చెప్పిన అది సేవా పరిచర్య. అనేకుల కొరకు నువ్వు ప్రార్థించిన అది సేవా పరిచర్యే. అనేకుల కొరకు నువ్వు కనికరం వారి ఎడల కనికరం చూపించిన అది కూడా సేవా పరిచర్యే. ఈ విధంగా నువ్వు చేస్తున్నావు దేవుని చిత్త ప్రకారంగా, దేవుని ఆజ్ఞానుసారంగా నువ్వు చేస్తున్నావు లేదా అని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుడు దినమెల్లా చేతులు చాచించుతున్నాడు. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అంతేకాకుండా హృదయం అనే తలుపు దగ్గర తట్టుచున్నాడు. అందుకనే మనము దేవుని యొక్క శబ్దాన్ని విని ఆయన తట్టుచున్నప్పుడు ఆయన స్వరాన్ని విని మనం ఎప్పుడైతే ఆయన స్వరాన్ని వినగలుగుతామో దేవునితోటి ఏకాత్మగా చేయబడి మన శరీరము రూపాంతరం చెంది పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితంలో హృదయం సంతోషంతో నింపబడింది. నువ్వు కోటి రూపాయలు సంపాదించుకున్న వేల కోట్లు సంపాదించుకున్నా నీ హృదయం సంతోషంగా ఉండదు. ఎప్పుడైతే దేవుని యొక్క దేవుని నామాన్ని స్మరిస్తూ సృష్టికర్తను ఎప్పుడైతే అంగీకరించి ఆయనతోటి నువ్వు అంటుకట్టబడి ఆయన సన్నిధిలో నువ్వు వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేసినప్పుడు ఉన్నంత సంతోషము నీకు ప్రపంచంలో దేనివల్ల కూడా నీకు సంతోషం దొరకదు. దేవుడు అందుకనే సంతోష మేలైన దానిని చేపట్టండి, సంతోషంగా ఉండండి. నా చేతుల్లో నిన్ను చెక్కున్నాను, అరిచేతి మీద చెక్కున్నాను, నిన్ను చూస్తున్నాను, నువ్వు నన్ను అడుగు, సమస్త బుద్ధికి అంతా స్వాస్థ్యంగా ఇస్తాను అన్నాడు దేవుడు. అడగటం మనకి చేతగటం లేదు. అడిగి దేవుని యొక్క కృపకి మనం పాత్రులు అవ్వడానికి దేవుడు తన యొక్క ఆత్మతోటి ప్రతి వారిని బలపరచునుగాక. ఆమెన్. ఈరోజు నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని మరి ప్రియబిడ్డ అశ్రియల్కి దేవుడిచ్చిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఆ బిడ్డ దీర్ఘాయు చేత ఆశీర్వదించబడి బుద్ధి ఎందునూ జ్ఞానం ఎందును దేవుని ఎందు భయభక్తులతో దినదినాభివృద్ధి చెందినట్లు దేవుడు తన చల్లని హస్తం కింద ఆ బిడ్డని భద్రపరిచి మేలైనటువంటి ఆశీర్వాదాలతోటి ఆ బిడ్డని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి, నిన్న నేడు నిరంతరము సజీవుడైన దేవా, మీకే వందనాలు తండ్రి. ప్రభా తండ్రి, మీ చేతులలో గాయములు ఏమై ఉన్నవి అంటే నా ప్రియుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన గాయములు అని మీరు అన్నారు. కానీ ప్రభా తండ్రి, దుష్టుడు దుర్మార్గుల వల్ల నేను పొంది ఉన్నాను ఈ గాయములు అని మీరు ఒక్క మాట కూడా ప్రభా తండ్రి నరులమైన మమ్మల్ని నిందించలేదు తండ్రి. ఎంత గొప్ప అగాపై ప్రేమతోటి ఉన్న దేవుడు తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించని తండ్రికి మొరపెట్టని గొప్ప దేవా, మీకే వందనాలు తండ్రి, స్తోత్రాలు. మేమింకనూ పాపలమై ఉండగా పరలోక స్థుతులు విడిచిపెట్టి భూమి మీదకి వచ్చిన గొప్ప దేవుడయ్యా, ఎంతమంది బిడ్డల వేదనతో దుఃఖముతోటి నా దేవ శ్రమలతోటి ప్రభా తండ్రి గలిబిలైపోతున్నారో, కన్నీరు విడుస్తూ నా దేవ నాకెవ్వరు శరణం లేరని వేదనతో ఉన్నారు. అట్టి వారి కన్నీటి బాష్ప బిందులు తొడవగలిగిన శక్తి మీకు మాత్రమే ఉంది నాయన. దయతోటి ప్రతి బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డని ప్రభా తండ్రి మీరు దర్శించండి. వారి అవసరతలన్నీ తీర్చగలిగిన దేవుడు తండ్రి, నీ ఆలోచన యావత్తును సఫలపరిచి నీ కోరికని సిద్ధింపచేస్తానని మీరిచ్చిన వాగ్దాన నెరవేర్పును బిడ్డలు ఎడలు జరిగించి వాక్యాన్ని వినిన అటువంటి ప్రతి బిడని ప్రభా గ్రహించగలిగే మనసును వారికి అనుగ్రహించండి దేవా తండ్రి. దాని నుండి వచ్చేటువంటి అనేకమైన మేలులు బిడ్డలు పొందుకోగలిగే శక్తిని బిడ్డలకు దయచేసి మీతో ప్రతి బిడ్డ కూడా అంటుకట్టబడేలాగా సహాయాన్ని దయచేసి తిరిగి వచ్చే వారం వరకు మీ కృప కింద మమ్మల్ని అందరినీ భద్రపరిచి ప్రభా తండ్రి ప్రార్థన మీ సన్నిధిలో ధూపం వలె చేరి ప్రతిఫలాన్ని మాకు అనుగ్రహిస్తున్నాను విశ్వాసముతోటి నజరేడని యేసయ్యతి పరిశుద్ధ నామన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పచ్చబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ఆ అపరాధం క్షమించము. శోధలోనికి తేక దుష్టుడు మమ్మల్ని తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవైన తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హ్యాపీ బర్త్డే.